గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు పవర్ ఫైవ్ టీవీ. ఈరోజు ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్ హెడ్లైన్స్. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఛానల్ సపోర్ట్ చేయండి, వీడియోను ఎండ్ వరకు చూడండి. కొత్త టీంపై కసరత్తు, కేబినెట్లో 50 మందికి పైగా ఛాన్స్. నడ్డా నివాసంలో బీజేపీ ఆర్ఎస్ఎస్ నేతల భేటీ, పలువురు పాత మంత్రులకు ఉద్వాసన. నిర్మల సీతారామన్కు అనుమానమే, మిత్రపక్షాలకు ఆర్థిక, హోం, రక్షణ, విదేశాంగ, వాణిజ్య మినహా ఇతర శాఖల కేటాయింపు. మహిళ కోటలో డీకే అరుణ, పురంధేశ్వరి పరిశీలనలో కిషన్ రెడ్డి, సంజయ్ ఈటల. ఎల్లుండి ప్రధానిగా మోదీ ప్రమాణం, పలువురు మంత్రులు కూడా. బంగ్లాదేశ్, శ్రీలంక దేశాది నేతలకు ఆహ్వానం. హాజరు కానున్న చంద్రబాబు, నితీష్ తదితరులు. నేడు ఎన్డీఏ ఎంపీల సమావేశం, ఢిల్లీలో బాబు కొనసాగుతున్న మంతనాలు. రాష్ట్రపతిని కలిసిన కేంద్ర ఎన్నికల కమిషనర్లు, ఎన్నికైన ఎంపీల జాబితా అందజేత న్యూఢిల్లీ. కేంద్ర కేబినెట్లోకి టీడీపీ చంద్రబాబు గ్రీన్ సిగ్నల్. ఢిల్లీకి రాష్ట్రపతిని కలిశాక నేటి రాత్రికి అమరావతికి తిరిగి రాక, మళ్ళీ 9న అస్థీనకు. బీజేపీ అధ్యక్షుడిగా శివరాజ్, నడ్డా స్థానంలో మధ్యప్రదేశ్ మాజీ సీఎంకు పదవి. పార్టీలో సీనియర్ అయినందునే తక్షణమే ఢిల్లీకి రావాలంటూ పార్టీ నుంచి వర్తమానం. శివరాజ్ను నాతో తీసుకెళ్తా, ప్రచారంలో మోదీ వ్యాఖ్య. ఒడిశా సీఎంగా ధర్మేంద్ర ప్రధాన్ అగ్ని పంతును సమీక్షించాలి. జేడీయు తొలి డిమాండ్, వన్ నేషన్ వన్ పోల్కు ఓకే. దేశవ్యాప్త కులగణన, బీహార్కు ప్రత్యేక హోదా కావాలి. యూసీసీపై భాగస్వాములతో చర్చించాలి కేసీ త్యాగి. సమీక్షకు చిరాగ్ మద్దతు. కాంగ్రెస్తో టచ్లో 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, పార్టీ మారేందుకు ముఖ్య నేతలతో మంతనాలు. సీఎం రేవంత్ వేం నరేందర్తో సంప్రదింపులు. గ్రేటర్ హైదరాబాద్ పరిధి శాసనసభ్యులే అధికం. టీడీపీ కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్లోకి వెళ్ళిన వారే ఈ నెలాఖరులోగానే ఎక్కువ మంది ఫిరాయింపు హైదరాబాద్. భారీ స్టాక్ మార్కెట్ స్కామ్, ఎన్నికల ఫలితాల రోజు 30 లక్షల కోట్ల సంపద ఆవిరి. ఈ పతనం వెనుక మోదీ షా కుట్ర. సేబీ దర్యాప్తు జరుగుతున్న కంపెనీ న్యూస్ ఛానల్కే ఇంటర్వ్యూలు. అదాని కుంభకోణం కంటే అతి పెద్దది. పార్లమెంటరీ కమిటీ విచారణ జరిపించాలి రాహుల్, అన్ని నిరాధార ఆరోపణలే గోయల్. మోదీ అమిత్ షా స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టాలని ఎందుకు సలహా ఇచ్చారు? వారి వృత్తి స్టాక్ ఇన్వెస్ట్మెంట్ సలహాలు ఇవ్వడమేనా రాహుల్ గాంధీ? బీఆర్ఎస్ కథ ముగిసింది, కాంగ్రెస్పై నమ్మకం లేదు. రాష్ట్రానికి అండగా ఉన్నందుకే బీజేపీకి పట్టం కిషన్ రెడ్డి. కళ్యాణ్ బాబు హ్యాట్సాప్, గెలిచాక తొలిసారి చిరంజీవి ఇంటికి పవన్. అపూర్వ స్వాగతం పలికిన కుటుంబ సభ్యులు, తల్లి అన్న వదినలకు జనసేనాని పాదాభివందనం, కేక్ కోసి సంబరాలు. కోడ్ ముగిసింది, ప్రభుత్వ పాలనకు తొలగిన అడ్డంకి, త్వరలోనే భారీ ఎత్తున అధికారుల బదిలీలు. పాలనలో కాంగ్రెస్ ముద్రకు రేవంత్ కసరత్తు, సీఎం చెబితే కానీ ఫైళ్లు కదలని పరిస్థితి. ముఖ్యమంత్రి కార్యాలయంలోనూ మార్పులు, ప్రజా సంబంధాల విభాగంలోనూ ప్రక్షాళన. వేగంగా సంక్షేమ పథకాల అమలుకు చర్యలు, ఆర్థిక శాఖ బాధ్యతలు వికాస్ రాజ్కు. చంద్రబాబుకు రేవంత్ ఫోన్, అభినందనలు. సీఎంను కలిసిన గో సంరక్షణ సమితి సభ్యులు, 1000 కోట్ల సర్కారీ భూములు హంఫట్. రంగారెడ్డి కలెక్టరేట్లో ధరణి ఆపరేటర్ల మాయాజాలం. గండిపేట, బాలాపూర్, సరూర్ నగర్, రాజేంద్ర నగర్ మండలాల్లో ప్రభుత్వ భూములకు పాస్బుక్కులు జారీ. గత సర్కార్ నేతలు రియల్టర్ల దన్ను. దొడ్డి దారిన 67 దరఖాస్తులకు ఓకే. 5 ఎకరాల పాస్బుక్లకు 1 కోటి రూపాయలు. ధరణి ఆపరేటర్లతో పాటు మరొకరి అరెస్ట్. పరారీలో 5 కలెక్టర్ల సంతకాల ఫోర్జరీ. మారిన చంద్రబాబును చూస్తారు, అధికారుల పాలన కాదు ప్రజాపాలన. పాలనలో రాజకీయ కోణం ఆవిష్కరిస్తా. 5 ఏళ్లుగా ప్రజలు కార్యకర్తలకు వేధింపులు. అన్యాయం జరిగిన వారికి న్యాయం చేస్తా. టీడీపీ ఎంపీల సమావేశంలో చంద్రబాబు, అమరావతి. వైసీపీ ఐపీఎస్లకు భంగపాటు,
బాబు దర్శనమే దొరకని పిఎస్ఆర్ సంజయ్ గేటు దాటని అని సిబ్బంది తప్పుడు కేసులు పెట్టిన సంజయ్ కారును వెనక్కి పంపిన పోలీసులు బాబును అరెస్టు చేసిన కొల్లి విలవిల వెనక్కి వెళ్ళాలనుకుని డిప్యూటేషన్ అధికారులకు చెక్ ఐ అండ్ పిఆర్ కమిషనర్పై నిఘా సెలవుపై జవహర్ అలా వెళ్ళాలని ముందుగానే సంకేతాలు ఏపీ సిఎస్ తీరుపై సీనియర్ల విస్మయం 40 మంది సలహాదారులకు ఉద్వాసన కంగనాకు చెంపదెబ్బ చండీగఢ్ విమానాశ్రయంలో ఎంపీపై చేయి చేసుకున్న మహిళ కానిస్టేబుల్ రైతుల ఉద్యమంపై వ్యాఖ్యల నేపథ్యంలోనే కానిస్టేబుల్ సస్పెన్షన్ ఎఫ్ఐఆర్ దాఖలు లోకసభ ఎన్నికల్లో 60.79% పోలింగ్ పోస్టల్ బ్యాలెట్ మినహా పోలింగ్ శాతం వెల్లడి తుది గణాంకాలు త్వరలోనే విడుదల ఈసీ న్యూఢిల్లీ గట్టెక్కించిన పోస్టల్ బ్యాలెట్ ఉద్యోగుల ఓట్లతో షిండే సేన బీజేపీలకు దక్కిన సీట్లు న్యూఢిల్లీ మోదీజీ ఇప్పుడైనా ఏపీకి హోదా ఇస్తారా కాంగ్రెస్ న్యూఢిల్లీ బీజేపీ అధ్యక్షుడిగా శివరాజ్ చౌహాన్ నడ్డా స్థానంలో మధ్యప్రదేశ్ మాజీ సీఎంకు పదవి ఢిల్లీకి రావాలంటూ పిలుపు 6 సార్లు ఎంపీగా ఎన్నిక 16 ఏళ్ళు సీఎం పార్టీలో సీనియర్ అనుభవం నేపథ్యంలోని ఎంపిక శివరాజ్ను నాతో తీసుకెళ్తా ప్రచారంలో మోదీ వ్యాఖ్య ఒడిశా సీఎంగా ధర్మేంద్ర ప్రధాన్ రేసులో సంబిత్ పాత్ర జ్యూయల్ ఫోరం కూడా న్యూఢిల్లీ ఇండియా కూటమిలోనే ఉంటాం ఉద్ధవ్ శివసేన న్యూఢిల్లీ అపోలో చైర్మన్ ప్రతాప్ రెడ్డి కారుకు ప్రమాదం చెన్నై బాధితులకు పరిహారం పేరుతో నిందితులకు శిక్ష తగ్గించకూడదు సుప్రీం న్యూఢిల్లీ 46% మంది నేర చరితులే కొత్త లోక్సభ ఎంపీలలో 251 మందిపై క్రిమినల్ కేసులు హత్య హత్యాయత్నం రేప్ కిడ్నాప్ విద్వేష ప్రసంగం అభియోగాలు దోషులుగా తేలిన 27 మంది వెల్లడించిన ఏడీఆర్ న్యూఢిల్లీ హరీష్ పై రేవంత్ ఆరోపణలు నిరాధారం డమ్మీ అభ్యర్థులను నిలబెట్టింది కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతల దేవి ప్రసాద్ ఎర్రోళ్ళ హైదరాబాద్ గ్రూప్ 1లో వికలాంగుల రిజర్వేషన్ వివరాలు ఇవ్వండి ఖార్గేతో ఎంపీ మల్లు రవి భేటీ న్యూఢిల్లీ మా జాడ కోసం పోలీసులు యేసును అడవికి పంపారు అతని మరణానికి వారిదే బాధ్యత లేక విడుదల చేసిన మావోయిస్టులు వాజేడు పల్లెల్లో రోడ్ల అభివృద్ధిపై దృష్టి పెట్టండి అధికారులకు మంత్రి సీతక్క ఆదేశాలు హైదరాబాద్ బిజినెస్ 2 రోజుల్లో 21 లక్షల కోట్ల రూపాయలు భారీగా పెరిగిన మార్కెట్ సంపద మరో 692 పాయింట్లు లాభంతో 75,000 ఎగువకు సెన్సెక్స్ 201 పాయింట్లు పెరిగిన నిఫ్టీ అదాని షేర్లలో కొనసాగిన ర్యాలీ హెరిటేజ్ షేరు మరో 10% డబ్ల్యూఎఫ్ టేక్ పయనీర్ జాబితాలో నెక్స్ట్ వేవ్ న్యూఢిల్లీ ప్రత్యేక కంపెనీగా ఐటీసీ హోటల్స్ విభజనకు ఐటీసీ వాటాదారుల ఆమోదం న్యూఢిల్లీ అనుమానాస్పద లావాదేవీల పర్యవేక్షణపై జర జాగ్రత్త సేబీ న్యూఢిల్లీ వివో ఎక్స్ ఫోల్డ్ 3 ప్రో స్మార్ట్ ఫోన్ ధర 1,59,999 న్యూఢిల్లీ స్పోర్ట్స్ పాక్ సూపర్ షాక్ యుఎస్ఏ 2 విజయం డాలర్స్ మెరుపు వీరుడి వీడుకోలు ఆకరాట ఆడేసిన చేత్రి భారత్ కువైట్ మ్యాచ్ డ్రా కోల్కత్తా స్టోయినిస్ ఆల్ రౌండ్ షో ఓమన్పై ఆసీస్ విక్టరీ టీ20 వరల్డ్ కప్ ఉగాండా థ్రిల్లింగ్ విన్ 3 వికెట్లతో పపువాపై గెలుపు ఎన్ సుబాగా రికార్డ్ ఫిట్ గయానా స్వియాటెక్ వర్సెస్ పౌలిని సెమీస్లో గాఫ్ ఓటమి ఫ్రెంచ్ ఓపెన్ క్వార్టర్ ఫైనల్లో లక్ష్యసేన్ జకర్తా సీఎం రేవంత్ను కలిసిన ఎంపీ బలరాం నాయక్ మంత్రి సీతక్క తదితరులు చంద్రబాబుకు రేవంత్ ఫోన్ కాబోయే ఎంపీ
ఏపీ ముఖ్యమంత్రికి అభినందనలు హైదరాబాద్. మీ సేవలు చాలు, దయచేయండి. ఒక ఆర్డర్తో 40 మంది ప్రభుత్వ సలహాదారులకు ఉద్వాసన అమరావతి. కొత్త సిఎస్ నీరబ్ కుమారా విజయానంద అమరావతి. జనాలు జగన్ను నమ్మలేదు బోస్తా. గెలుపోటములకు జగన్దే బాధ్యత త్రిమూర్తులు. భలే చెప్పారు నిజమైన ఆంధ్రజ్యోతి పాఠకుల పోల్స్. కూటమికి 164, వైసీపీకి 11. ఖచ్చితమైన అంచనా వేసిన 13 మంది. ఎవరు గెలిచినా మీకే, మీదే గెలుపు. పోటీకి భారీ స్పందన. త్వరలో డ్రా తీసి విజేతల ప్రకటన అమరావతి. గ్రూప్ 1 ఫిలిమ్స్ పరీక్ష సజావుగా జరిగేలా చూడండి. పాఠశాలలు ప్రారంభించే నాటికి విద్యార్థులకు యూనిఫామ్ అందాలి. ఎరువులు సక్రమంగా అందేలా చూడాలి. కలెక్టర్లకు సిఎస్ శాంతి కుమారి ఆదేశాలు హైదరాబాద్. వేల కోట్ల సర్కారీ భూములు హంపాడ్. ధరణి ఆపరేటర్ల మాయాజాలం. ప్రభుత్వ భూములకు పాస్బుక్ల జారీ. ధరణి ఆపరేటర్లతో పాటు ఒకరి అరెస్ట్. పరారీలో రియల్టర్ సహా 5. వడ్ల నిల్వ మార్కెటింగ్ సమస్యలతోనే వ్యవసాయ సంక్షోభం. దిగుబడి పెరిగినా ఎగుమతులు వెనుబడ్డం. ఎగుమతులు పెరిగితేనే రైతాంగానికి సరైన ధర. నేడు హైదరాబాద్లో ప్రపంచవారి సదస్సు. అధునాతన మిల్లులు వాడితే మరింత నాణ్యత. సదస్సులో మిల్లర్లకు అవగాహన తుమ్మల హైదరాబాద్. 2 దశల్లో కోడంగల్ ఎత్తిపోతల. 4,350 కోట్లతో నిర్మాణం. త్వరలోని టెండర్లు. చెరువుల నిల్వ సామర్థ్యం టీఎంసీలకు పెంపు హైదరాబాద్. గొర్రెల కాంట్రాక్టర్లకు హైకోర్టులో ఎదురు దెబ్బ హైదరాబాద్. నీట్ 2024 ఫలితాలు. నారాయణ విద్యా సంస్థల విజయం పరపర. పనులేలా జరుగుతున్నాయి. నేడు మేడిగడ్డ అన్నారం సుందిల్ల బ్యారేజీల పరిశీలనకు మంత్రి ఉత్తమ్. 7 బ్లాక్లో ఎత్తిన 17వ నెంబర్ గేటు. కొడుకు వదిలేసి పోతే కుక్కలు పీక్కు తిన్నాయి. ఇంటి వద్ద 80 ఏళ్ల వృద్ధుడి మృతి. 5 రోజుల క్రితం ఘటన. పురుగులు పట్టి ఉబ్బిన మృతదేహం. పీక్కు తిన్న శునకాలు. కొడుకు 4 కూతుళ్లకు పెళ్లిళ్ళు. భార్య మృతి. 20 రోజుల క్రితం తండ్రిని ఒంటరిగా వదిలేసిన కొడుకు భార్య పిల్లలతో వేరే ఇంటికి మకాం. దుర్వాసన రావడంతో స్థానికులకు వెళ్ళి చూడగా వెలుగులోకి మంచిర్యాల జిల్లా దొరగారిపల్లి గ్రామంలో ఘోరం. నేటి నుంచి ప్రజావాణి ఎన్నికల కోడ్ ముగియడంతో పునఃప్రారంభం హైదరాబాద్. కామర్స్ వైపు మొగ్గు. దోస్తులు 38% విద్యార్థుల ప్రాధాన్యత దీనికి. తర్వాతి స్థానాల్లో లైఫ్ సైన్స్, ఫిజికల్ సైన్స్ కోర్సులు. తొలి విడతల్లో 76,290 మందికి ప్రవేశాలు హైదరాబాద్. థ్యాంక్ యూ సార్ మంత్రి కోమటిరెడ్డికి. క్రీడాకారిణి తేజావత్ సుకన్య ధన్యవాదాలు హైదరాబాద్. 317 జీవో ఉద్యోగుల వినతుల కోసం ప్రభుత్వ వెబ్ పోర్టల్. ఇవి ఇవ్వాలట ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్ హెడ్లైన్స్. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.